నమస్తే. ప్రస్తుతం మనం ముసరాబాద్ ఏరియాలోని మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాం. సో ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వచ్చి ఈరోజు సందర్శిస్తాను. సో ఇక్కడ మేము మన ప్రజల దగ్గరకు వద్దాం. అంటే ఇక్కడ ఒకప్పుడు గవర్నమెంట్ గడ్డించిన ఇల్లు, సో మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంటే కూల్చేస్తా అని చెప్పి చెప్తా ఉందని చెప్పి ఇక్కడ ప్రజలు అనేది ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? నేను 20 సంవత్సరాలు అయిందండి. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందండి, వాజ్పేయి ప్రభుత్వంలో. ఇప్పుడు ఏం లేదు, మళ్ళా కూల్తామంటుండ్రు. ఎక్కడ ఇస్తారు, ఏం చేస్తారు, ఆగం అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పట్టుకొని ఎక్కడ పోవాలి, మేమేం చేయాలి, మరి ఇస్తారా ఇయ్యరా అది కూడా తెలియదు. ఉన్న ఇండ్లు కూడా కొట్టి మళ్ళీ ఎక్కడో ఇస్తానంటే మళ్ళీ ఏం చేస్తామండి? దాని గురించి మరి వీళ్ళు వచ్చి బీజేపీ వచ్చిండ్రు, మరి వాళ్ళు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మనం దాన్ని బట్టి ఫాలో అవుతామండి. అంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి తువ్వ ఖర్చులకు 25,000 ఇస్తానంటారు. సో 25,000 అట్లా ఇచ్చి తువ్వ ఖర్చులకు ఇచ్చి ఇంత పోతామండి, ఖచ్చితంగా పోతాం. ఎందుకంటే మనం మళ్ళా ఇక్కడ మరి కూల్చి పని పని ఉన్న కళ్ళే ఇచ్చే వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం. మేము కూలి పని చేస్తాం. చాలా మంది ఇక్కడ అందరు ఇళ్ళ పని చేసేవాళ్ళు చేసేవాళ్ళు కూలి పని చేసుకుంటారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు లేరు అట్లా. దాని గురించే తప్ప ఇంకేముంటుందండి? డబుల్ బెడ్రూమ్ ఇస్తే మంచిగానే వెళ్ళిపోతాం అందరూ. అవును, ఎటు పోయినా కూడా మాకు దారి దేవు చూపెడితే మేము వెళ్ళిపోతాం. పని దొరికితే అక్కడికి నుంచి వెళ్ళిపోయి అక్కడనే ఉంటాం. అదే అన్ని చేపించి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఇల్లు కూల కొట్టాలి, కూల కొట్టాలి అంటాడు. అట్ట కూల కొడితే మరి మేము ఎక్కడ పోవాలి? మాకు మంచిగా పని ఉన్న కాడ ఇండ్లు ఇచ్చి మాకు సౌకర్యం చూపించి నీళ్లు అన్ని ఉండాలి. అక్కడ పోయి బత్తం ఏదైనా పని చేసుకుని బత్తం, ఇడట పని చేసుకుని బత్తనం, ఆడ కూడా అట్ట పని చేసుకుని బత్తం. అంతే, ఇంకా అంతకన్నా మాకు ఎక్కువ ఏమి లే. కట్టించిన లాలే, కూల కొడితే లాలే. మళ్ళీ ఇప్పుడు మంచిగా ఇచ్చి మా వల్ల సౌకర్యం ఉన్న కాడ పెడితే మేము అదే పనులు చేసుకుని మళ్ళీ బత్తం. ఇంకంతే. మరి ఇదేందమ్మా అంటే ఇన్నొద్దులు ఉన్నారు, మరి లీల ప్రాబ్లం కానీ అట్లా ఏమన్నా వచ్చిందంటే మూసి పక్కన ఉంది కదా, మూసి పక్కన ఉంది. మూసి పక్కన ఉన్న వరద గిరిత ఏం రాలి. ఇప్పుడు మేము 20 ఏళ్ళు ఉండబట్టి మా ఇండ్లకు నీళ్లు కూడా రాలే, మంచిగానే ఉన్నాం. అక్కడ వరద వస్తుంది, అటే పోతుంది, ఇటు వస్తలేదు, ఇటు ఏమి రాలే ఇంతవరకు. ఇప్పుడు వరద అని ముచ్చికాలం అని తీసేస్తాం అంటారు. 25 ఏళ్ళు ఇస్తారండి. ఏది కొందరు పోయిన వాళ్ళకి ఇయ్యనే ఇవ్వలే ఇంతవరకు, ఇంకా ఇయ్యలే ఎవరికి, ఇయ్యలే. నీళ్లు లేక అందరు అరసకలాడి చేస్తారు అక్కడ. మాకు నీళ్లు కావాలి, మంచిగా పని కావాలి. అంతే, ఇల్లు ఎంగనే సరిపోద్ది. అన్నం లేకుండా అన్నం తిని బతం కానీ ఇంట్లోనే బతవా? బతకం కదా. అన్నం, నీళ్లు, ఇల్లు, పని చేసుకుని అన్నం తింటట్టు. మాకు ఇల్లు, నీళ్లు, అంతే. ఇంకా కొంతమంది పోయి చెప్పారు, అమ్మ మీ కాడ ఎట్లనే ఆరాధించారా? మీరు అడిగినా? అడిగినాం. నీళ్లు లేవంటే ఇప్పుడిప్పుడే పెడతారట. ఇప్పుడు 5 ఏళ్ళ కింద కట్టిరట అక్కడ. అవి నీళ్లు వస్తున్నాయట కానీ పైపులు పలిగిపోతున్నాయట. ఆయన చేస్తారు, 1 నెల 2 నెలలు పడుతుంది అని చెప్పారంట. ఎక్కడైనా పోయి బతి కదా కష్టం చేసుకొని. మాకు కొట్లాట ఎందుకు? ఎక్కడ తోలితే అక్కడ పోయి బతాం. అంతే, మంచి సౌకర్యం కావాలి, నీళ్లు ఉండాలి, ఇంత పని చేసుకుని బతిట్టు ఉండాలి. అంతే. మాకు కేసీఆర్ గారు బెడ్రూమ్ ఇచ్చాడు అక్కడ చర్లపల్లి దగ్గర. ఇస్తే 9వ ఫ్లోర్ ఇచ్చాడు. ఇంకో ముసలాడు, మేమిద్దరం ముసలాడు, చర్లపల్లి ఇచ్చాడు. వాటర్ లేదు, కరెంట్ వచ్చింది, వాటర్ లేదు, తాగే వాటర్ లేదు, ఉప్పు వాటర్ ఉంది. మెయింటెనెన్స్ 500 కట్టమంటే మేము ముసలి ఎక్కడ తెచ్చి కట్టాలి? ఇలా మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. మరి కరెంటు బిల్లు కట్టాలంటే ఒకసారి 200 వస్తుంది, ఒకసారి 80 రూపాయలు వస్తుంది, అట్లా వస్తుంది. మరి ఎట్లా కట్టాలి? ఏదైనా పని చేసుకుంటేనే కదా కట్టాలి. మేము ఏం పని దొరకదు అక్కడ అడవి, అడవిలో ఏమి దొరకదు. పాలకి వెళ్ళాలన్నా, నీళ్ళకి వెళ్ళాలన్నా 3 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఎలా తెచ్చుకోవాలి? మరి మాకు ఎవరు లేరు, మా ఇద్దరు ముసలాళ్ళమే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం? ఇక్కడ పక్కన గుడిసిన గుడిసిలో ఉంటున్నాం. డబుల్ బెడ్రూమ్ వచ్చినా సరే అక్కడ సౌలతులు లేవని వచ్చేది ఉంటున్నాం. అవును, సౌలతే లేదు అక్కడ. దేనికి కూడా కిందికి రావాలంటే మళ్ళీ పైకి ఎక్కాలి. లిఫ్ట్లు ఉన్నాయి, ఒక బ్లాక్ వచ్చి 2 లిఫ్ట్లు పెట్టాడు, ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే 5వ ఫ్లోర్ నిండే వరకు ఓపెన్ చేయను అంటున్నారు. ఖరాబ్ చేస్తారట. మరి పెట్టింది ఎందుకు? మరి సామాన్స్కొని పైకి వెళ్ళాలంటే ఎలాగెళ్తారు చెప్పండి? అది ప్రాబ్లమ్స్ అక్కడ. అందుకని ఇక్కడే ఉండి గుడిసెలో ఉండి బ్రతుకుతున్నాం, కాగితాలు ఏర్పరచుకొని బ్రతుకుతున్నాం. డబుల్ బెడ్రూమ్ పైన వచ్చేసింది, నా పేరు పైన వచ్చేసింది. కరెంట్ డబుల్ బెడ్రూమ్ ఎవరు లేరు, తాళం వేసుకుని వచ్చి ఎవ్వరు లేరు. అది ప్రాబ్లమ్స్ ఇక్కడ. మెయింటెనెన్స్ 500 అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు నెలకి? ఎక్కడి నుంచి తెచ్చి? 100 లేకుంటే అంతేగాని
కరెంట్ బిల్ కట్టుకోవాలి, మెయింటెనెన్స్ కట్టుకోవాలి, ఊడిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు చంపచ్చే వాళ్ళు ఉన్నారు మాకిద్దరికి? ఎవరు లేరు మాకిద్దరికి. ఏ పెద్దమ్మని అడుగు చెప్తుంది కావాలంటే. మాకెవరు కాగితాలు లేకుండా డబ్బులు లేకుండా బతుకుతున్నాం. ఇప్పుడు నాలుగు బోండాలు అమ్ముకొని బతికినాం, బోండాలు కొట్టలేక మానేసాం. ఎవరు పెడతారు నాన్న చెప్పు? నీ అంత కొడుకులు ఉంటే వెళ్ళిపోయారు, ఎవరు పెడతారు మాకు? అదే ప్రాబ్లమ్, ఇంకే ప్రాబ్లం లేదా? మాకు కాళ్ళ ప్రాబ్లం చాలా ఉందండి. 5-6 లక్షలు అయినాయి. ఇంటికాడ 1 ఎకరం అంతా భూమి ఉంది. అది అమ్మదా అంటే కొంచెం వాళ్ళు కూడా లేరు. మాది సూర్యపేట. ఆరోగ్యశ్రీ పైన నడుస్తుందంట. ఆరోగ్యశ్రీ పైన 10 లక్షల దాకా చేసి పెంచారు కదా? పెంచారాయా? తెలియదండి. భూమిని పోయినాం. ఏమో మరి ఏం చెప్పలేదండి. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఆ ఉంది. మళ్ళీ అడగాలి కదా. అడగలేదు సార్. మేము అడుగురు ఇప్పుడు అడగలేదు. అడగలేదు. ఉంటారా మీరు? లేదండి, కాదే ఇల్లు గీడ ఉంది. పంపిస్తా అంటే మాకు సూర్యపేట రోడ్ కు దగ్గర అనుకూలంగా ఉంటే ఎక్కడనైనా పోతాం. బిల్డింగ్ పోయినా పర్లేదు, కానీ అక్కడ దగ్గర ఉంటే మాత్రం పోతాం అండి. గట్లనే ఇక బాధపడటం మేము. ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రోగం వచ్చిన చేత నేను ఎటైనా పోలేకపోతున్నా, నడవలేకపోతున్నా. ఇక ఏం చేయాలి? బతుకులు ఇంతవరకు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇటే సిటీలో అటు దూరం దూరం ఆడాడి ఇస్తున్నారంట. మళ్ళీ పోతారా? ఈ పోనీకి తయారున్నారా మీరు? దూరంగా అంటే దూరంగా పోలేమా అండి. అబ్దులాపురం మెట్ ఉందా? అబ్దులాపురం మెట్ ఉందా దగ్గర? అదే అట్లా కొన్ని కొన్ని చెర్లపల్లి కావచ్చు, లేకపోతే ఇటు వనస్థలిపురం దగ్గర ఉంటే పోతాం సార్. కనుక ముందే లేదు పోతాం. ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. నాకు కాళ్ళు పనిచేయవు. మరి వాళ్ళ నాన్న కూలు చేసుకుంటే బతికేటట్టు ఇద్దరు పిల్లలు, ఈ అమ్మాయిని ఇంకొక అమ్మాయి. ఇప్పుడు మేము కిరాయి ఇళ్లలో ఉండి మేము ఎట్లాగా బతకాలి? ఎన్నిసార్లు ఇల్లు లేదని అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మాకు ఇల్లు రాలే. మేము ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఇప్పుడు మాకు ఇల్లు అస్సలు లేదు. ఏ ఆస్తులు లేవు. ఎక్కడన్నా చూసుకోమ్మనండి. ఇప్పుడు ఓటు హక్కు ఇక్కడే, ఆధార్ కార్డు ఇక్కడే మాది. మరి మా పరిస్థితి ఏంటి? అది కిరాయికే ఉంటున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కిరాయి కట్టుకుంటా, కూలు చేసుకునేటోళ్ళు, తినుకుంటా, పిల్లల్ని ఇద్దరు చదివించుకుంటా, నాకు మందులని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే? ఒక్కటి సంపాదన. మరి మేము ఎట్లా బతకాలి? అదే మేము కోరుకునేది. మాకు ఒక ఇల్లు ఉంటే చాలు, మాకేం వద్దు. అంతకు మించి మేమేం కోరుకోవట్లేదు. ఇల్లు ఇస్తే చాలు, ఆ ఇంట్లో పడి ఏడుస్తాం. రేపు మేము చచ్చిపోయినా కూడా మమ్మల్ని ఎక్కడ పడేస్తారు? ఉంచట్లేదు కదా ఇంటి ముందు. తీసేయండి తీసేయండి అంటున్నారు. మరి మా వాళ్ళు వచ్చేదాకా కూడా ఉంచట్లేదు కదా శవాన్ని. మరి ఎట్లా పరిస్థితి? గదే బాధ. తప్పుడు ఏం లేదు నాన్న. ఆ పిల్లల్ని పట్టుకొని మేము ఎక్కడికి పోవాలి ఇప్పుడు? అదే బాధ అనిపిస్తుంది మాకు. అది మేము డబ్బులేం కోరట్లేదు నాన్న. వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ మేము కలిసి కట్టు. మా అందరికి ఇవ్వాలి. ఒక్కళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి వద్దంటే మేము ఒప్పుకునేది లేదు. అలాగా కాళ్ళు కళ్ళు లేని వాళ్ళం మేము. ఎక్కడిచ్చినా పోతాం, పోమని అంటలేదు మేము. కాబట్టి ఏంటంటాం, మేము ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో ఉమ్మడిగా, అంతమందికి ఇస్తే ఒక బొట్టున వెళ్ళిపోతాం. పోమని మేము అంటలా. పింఛన్ పడినా పింఛన్ మీద బతుకులే మాయి. పింఛన్ వస్తుంది 2000 అని బతుకుతున్నాము. మరి రేపు నువ్వు ఎక్కడో తీసుకెళ్ళి వేసావనుకో, నా బతుకేంటి? మరి మాకు పెట్టేవాళ్ళు లేరు, నాకెవరు లేరు. మరి నా పొట్టకన్నా కావాలి కదండి, మాకు అన్నం కావాలా? ఎవరు పెడతారు మాకు? మంచి శబ్బరు ఎవరు లేరు కదా మాకు. కాబట్టి నేనేమో నా ఉద్దేశం అంటే కలిసికట్టుగా ఎవరికైనా దగ్గరలో ఇచ్చారనుకో, ఏదన్నా కొన్ని కష్టం చేసుకోలేకపోయినా పింఛన్ మీద అయినా లేకుంటే ఏదన్నా అడుక్కొనైనా తిని బతుకుతాం. కానీ ఎక్కడో వేశాడు, 4000 అన్నాడో 10000 అన్నాడో, అవన్నీ ఆయన వెయ్యలేదు నాన్న. కాళ్ళు లేవు, నాకైతే చేతులు పనిచేయవు. వచ్చిన 2000 మీదనే పట్టబోసుకుంటున్నా. అది ఇల్లుంది కాబట్టి ఆ 2000 నడుస్తుంది. అది మీరు ఎక్కడో తీసుకెళ్ళి అడవిలో వేస్తే ఎక్కడికైనా తెచ్చుకుంటాము, ఎక్కడికైనా మార్చుకుంటాము. అక్కడి వరకు నడిచేంత శక్తి మా దగ్గర లేదు నాన్న. అయిపోయింది మా పని. మీరు ఎక్కడిచ్చినా వెళతాం, వెళ్ళమని మేము అంటలా. మా అందరికి కలిసి మా బిట్లు ఎన్ని ఉన్నాయో మా క్వార్టర్స్లో అందరికి ఒక దిక్కడిస్తే వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం.
మరి ఎట్లా అమ్మ ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు అడిగిరా మీరు ఆడ కొంతమంది పోయారంట ఇక్కడ నుంచి ఎట్లనే వస్తుందా ఇంతవరకు మార్క్ ఇవ్వలేదు మార్క్ అయ్యలేదు రెడ్ మార్కు మా బిట్లల్లోకి ఎవరు రాలేదు ఇంతవరకు ఈ గవర్నమెంట్ వాళ్ళు మేము అప్పట్లో కష్టపడి కష్టపడి తిరిగి ఎమ్మెల్యే కాడికి తిరిగి మంత్రుల కాడికి తిరిగి అందరి కాడికి తిరిగి తిరిగి తెచ్చుకున్నాం ఇవాళ సడన్ గా అంటున్నారు కాబట్టి మేము దానికి ఏం అభ్యంతరం ఏం లేదు మాకు మాకు ఏడన్నా దగ్గరలో చూపించితే కాళ్ళు కళ్ళు లేని వాళ్ళు ముసలోళ్ళకు కింద కూరలు ఇస్తే మంచిగుంటుందని నా ఆలోచన బాబు అంతకు మించి మేము ఏమీ కోరట్లేదు వాళ్ళు పించినయని ఎయ్య పని వాళ్ళ ఉద్దేశం అది వేస్తానన్నాడు 4000 అన్నాడు 4000 ఎయిట్లు ఇంతవరకు ఇప్పటి వరకు ఇంతవరకు లేనే లేదు సార్ ఆ 2000 కేసీఆర్ వేశారు ఆ 2000 అయినా ఈ నెలలో వేస్తే మళ్ళా నెలలో మళ్ళీ నెలలో ఖచ్చితంగా ఒక నెల ఎయిట్నే లేదు నెల నెల కూడా ఎయిట్లేదు పింఛను కేసీఆర్ ఉన్నప్పుడు 5-10 లోపుటి పడిపోయేది వేస్తే 5 తారీఖు లేకపోతే లేట్ అయితే 10 తారీఖు పెన్షన్ గా 2015 రూపాయలు వేసేవాడు కేసీఆర్ ఈయన ఎప్పుడు వేస్తాడో తెలియదు ఎప్పుడేం రమ్మంటే అవి వచ్చిందాక ఎదురు చూస్తున్నాము మరి మా బతుకులేంటి ఎవరు లేని వాళ్ళు బతుకులేంటి మంచి ముత్తక ముల్లా చిన్న ఉంటే నుండి ఇంత అన్నం పెట్టేవాళ్ళు ఉంటే నువ్వు ఎప్పుడేసినా బాధ లేదు మాకు నువ్వు 4000 అన్నావు 2000 వేస్తున్నావు ఆ 2000 నెల నెల అయ్యి ఒక నెల టైంకి అయ్యి ఒక నెల వేస్తలేవు ఒక నెల వేస్తున్నావు మరి మా ఎట్లా బతకాలి మాదేంది మా భవిష్యత్తు మా గవర్నమెంట్ మందులు తెచ్చుకుంటున్నాం తింటున్నాం అది గవర్నమెంట్ లో ఒక్కోసారి ఇస్తున్నారు ఒక్కోసారి ఇవ్వట్లేదు ఆ షుగర్ కే ఇస్తారు నాన్న బీపీకి ఇస్తారు ఇక దేనికి ఒక నొప్పుల టాబ్లెట్ ఇస్తారు ఒక ఇండిషన్ లేదు మంచి లేదు చెబ్బర లేదు టాబ్లెట్లు అయితే ఇస్తారు టాబ్లెట్లు అయితే ఇస్తారు ఏం చేయండి అవి వేసుకుని చచ్చిపోతున్నాం ఇక అంతేనాన్న మరి దానివల్ల మీరు మాకు వసరత్తుగా ఉండేటట్టు ఏదైనా చూసిస్తే అందరం వెళ్తాం వెళ్ళమని అంటలేదు అది మీ రక్షణ భక్తులు ఎలా చెప్తే మీ పెద్దోళ్ళు ఎలా చెప్తే మేము అలా వింటాం నేను అంటలేదు ఒకది ఇక్కడ ఇచ్చారనుకో మాకు ఆశ ఉంటది పని ఉంటే ఇప్పుడు పని లేని వాళ్ళు మాకెక్కడ పని పని చేసే వాళ్ళు పని దొరకపోయింది నేను ఆ పింఛన్ మీద బతుకుతున్నాను అన్న చాలినప్పుడు ఏం చేస్తాను అట్నా అక్కడ మేము అప్పుడు ఉన్నాము అక్కడికి వెళ్ళి అడుక్కొచ్చుకుంటున్నాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను అడుక్కోలేను కానీ నడుచుకుంటారా అని అది నా బాధ నాన్న మీరు వసరత్తుగా ఉండి మాకు చూపిస్తే ఎక్కడికైనా వెళ్తాం వెళ్ళమని మేము అంటలేదు మాకు అవసరమే లేదు అంత కొట్లాడాలని అవసరం లేదు మా బిట్లు 4 బిట్లు ఉన్నాయి 4 బిట్ల వాళ్ళకి ఎక్కడైనా ఇవ్వండి ఒక్కొమ్మటిగా ఇవ్వండి ఆడొక్కళ్ళు ఆడొక్కళ్ళు వేస్తే చూసేది లేదు పెట్టేది లేదు ఇప్పుడు జ్వరం వచ్చి పండుకుందాం అనుకో పక్క అమ్మ ఉందనుకో అయ్యో తెలిసినమ్మా అని చూస్తారు అది కొత్తగా వెళ్ళామనుకో ఆ అమ్మాయికి నాకు పరిచయం ఉండదు ఆమె నన్ను ఎలా చూస్తుంది నాకు ఒళ్ళంతా వణుకొస్తుంది నాన్న పడిపోతాను చెప్పాలి బస్సుల గురించి ఫ్రీ బస్సులు అని పెట్టాడా ఇక్కడ బస్ స్టాప్ ఉందా అక్కడ వెళ్ళి ఆపుతాడు అక్కడికి పరిగెత్తి ఎక్కుతామా ఎవడెక్కమన్నాడు నిన్ను ఎవడెక్కమన్నాడు నిన్ను ఇంకొక బస్ ఎక్కు అంటే ఇంకొక బస్ కోసం నిలబడితే ఆ బస్ అతను కూడా అట్లాగా అంటున్నాడు బస్ ఎక్కితే కోప్పడతాడు డ్రైవరే కోప్పడుతుండు కండక్టర్ ఏమంటలేడు డ్రైవరే కోపం అవుతుండు అసలు బస్సులు ఎక్కనీయడు ఇక్కడ బస్ స్టాప్ అక్కడ ఆపుతాడు ఊరికి పోయి ఎక్కాల్సి వస్తుంది అట్లా మాట్లాడుతున్నారు బస్ వాళ్ళు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు బస్ వాళ్ళు మరి ఏం చేయాలో దానికి అర్థం కాదు మేము ఎవరూ అడగలేదు అసలు ఎవరు అడిగారో తెలియదు ఫ్రీ బస్ పెట్టమని అత ఎవరు అడగలేదు ఇచ్చాడు ఆధార్ కార్డు అన్నాడు ఆధార్ కార్డు తీసుకొని వెళ్తున్నాము బస్సు ఎక్కటమే వెళ్తాం ఎట్లా తిడుతుండే అట్లా తిడుతుంది డ్రైవర్ గారు డ్రైవరే తిడుతున్నాడు డ్రైవర్ ఎక్కనిట్లేదు అతను దొబ్బుకుని పోతూనే ఉంటాడు ఎప్పుడో 10 మంది నిలబడ్డారు అనుకో వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు ఉంటారు కదా అయ్యా ఇక్కడ నిలబడతారు బస్ స్టాప్ అక్కడ ఉంది బస్ ఇక్కడ నిలబెట్టి ఇంకోసారి ఇక్కడ నిలబడద్దు ఇక్కడ బస్ స్టాప్ లేదు అక్కడ నుంచి వాలి అని చెప్పు చదువు లేని వాళ్ళు ఉంటారు చదువు ఉన్న వాళ్ళు ఉంటారు ఆ మాట అనకుండా బస్ స్టాప్ అక్కడ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నారు పరిగొచ్చే బస్ కడ్డం నిలబడతారు అని మాట్లాడుతున్నారు ఇది మా ఎమ్మెల్యే సార్ మమ్మల్ని ఇక్కడ ఇంట్లో ఇక్కడ మాకు సాయం చేసిండు మాకు రోడ్లు వేసిండు బలాల సార్ మాకు మమ్మది బలాల సార్ చేసిండు మాకు ఇక్కడ ఎమ్మెల్యే సార్ మాకు రోడ్లు వేసిండు మాకు ట్యాంకర్లు పెట్టిండు మాకు నల్లాలు ఇచ్చిండు కరెంట్ వేసిండు మాకు ఇచ్చిండు మాకు ఇన్నాళ్ళ నుంచి మాకు దగ్గర నుంచి అన్ని పరామర్శించు మా ఎమ్మెల్యే సార్ మా సార్కు
వచ్చి మమ్మల మా ఇల్లు నిలబెడతారా? వీళ్ళు వచ్చి మాకు మా సార్కు తెలియకుండా నిలబెడతారా? నిలబెడతారా? వీళ్ళ వల్ల అవుతారా? మా పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలంటే వస్తున్నారు దానికి. ఇల్లు పోతున్నాయని తెలుసు కదా, రివర్ బెడ్ కింద ఇల్లు పోయినాయి. ఎన్ని పోయినాయి? ముసరంబావుడి చాలా పోయినాయి. రివర్ బెడ్ పోయినాయి. అప్పుడు పోయినప్పుడు రానోళ్ళు ఇయ్యాలకి వచ్చారు. ఇవాళ ఏం చేస్తారు? బఫర్ జోన్ లో పోతాయినా? గవర్నమెంట్ చేస్తుందా? చేయలేదు. పక్క బెడ్ రివర్ బెడ్ లో ఇల్లు పోయినాయి. ఆల్రెడీ రివర్ బెడ్ లో ఇల్లు పోయినాయి. చాలా మంది నష్టపోయారు. ఇంట్లో పని గానీ కాలేజీలు గానీ. మా బాబు ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్ ఇక్కడ రాయాలి సార్. ఇక్కడ ట్యూషన్ ఫీజు కట్టాలి. ఇక్కడ అన్ని చేయాలి. కానీ ఈ రోజున ఇప్పుడు ఈరోజు చేస్తాడు మీ ఎట నమ్మాలి? రివర్ బెడ్ లో పోయినాయి. అప్పుడు ఎవరు రాలే? ఇవాళ ఎందుకు వస్తారు అంటున్నా నేను. అదే అడిగేది. ఇవాళ ఇల్లు పోతాయి చేస్తా అంటే మీ ఎంతవరకు పోతాయి? ఇగో పోతాయి. పోయినప్పుడు ఏం చేస్తారు? ఏ రాజకీయ నాయకుడు చేయరు? ఎవరు చేయరు? ఈ రోజున మాకు న్యాయంగా గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నది. మాకు అక్కడ అవసరం లేవు. మాకు అవసరం లేవనా? మా పిల్లగాడు ఇప్పుడు 10th క్లాస్ అయిన తెలిసినారు నుంచి మీరు జియాగూడలో లేకపోతే ఇంకెక్కడికో పోవాలి. బెడ్చల్ పోవాలి. వస్తాడు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి లేదా ట్యూషన్ పోవడానికి వస్తాడా? మాకు చేసిన మేలు లేని. ఇప్పుడు ఇవాళ వచ్చి వాళ్ళు చేస్తా వీళ్ళు చేస్తాడు ఎట్ట నమ్ముతాం మేము? మా పోకుండా ఆపురి. మీకు దమ్ముడు దయ ఉంటే ఆపురి. బబ్బర్ వాళ్ళ తీయం అని చెప్పి మీరు మాకు చేసినట్టు సాయం. ఫస్ట్ నుంచి మాకు ఎమ్మెల్యే బలాలు చేసి మాది ఎంఐఎం పార్టీ. ఇక్కడ ఇది ఎంఐఎం అడ్డ. ఇది అందరు బెనిఫిట్ పొందాలి. ఎంఐఎం అడ్డ. ఇది అడ్డ. మీకు ఎవరు వచ్చే వేస్ట్. ఎంఐఎం అడ్డ. ఇది బలాల సార్ అడ్డ. ఇది ఎవరు వచ్చినా ఏం పిగలేరు చేయలేరు. ఇది ఎమ్మెల్యే గిన్న వచ్చి మాట్లాడారు మీతో. మీరు ఇప్పుడు 10 మంది మాట్లాడారు అనుకో, గాయ గాయ వినిపిస్తుంది. క్లియర్ వినిపిస్తుంది. ఒక్కొక్కరు మాట్లాడారు అందరికి సార్. ఫస్ట్ మీరు ఒక్కొక్కరు నేను అడుగుతా, మీరు చెప్పారు 10 మంది అనుకో, గాయగా అయిపోతే వినిపిదు వారికి. సో ఇట్లా రివర్ డెవలప్మెంట్ కోసం, మూసీ నీరు డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే వచ్చారా? మా గతంలో మాట్లాడారు. వచ్చారు సార్. మాకు చెప్పాడు. ఏమని చెప్పిండంటే రివర్ బెడ్ లో పోయినాయి, పోనీయండి. అవి పోయిన తర్వాత బఫర్ జోన్ వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. ఏదైనా సాయం కూడా చేస్తారు, ఆర్థిక సాయము. లక్ష్మి పోనీయ అని చెప్పిండు. సరేలే సార్ అన్నాం. అయితే వీళ్ళు ఏం చేసిర్రు? పీకినప్పుడు రావాలి కదా. ఎఫ్టీఎల్లో వీకినప్పుడు మరి జనాలు ఏమైతురు? మీరు ఆగమైతురా? మరి మీకు 10 రూపాయలు ఇస్తాం. నేషనల్ పార్టీ కదా బీజేపీ. అంటే మామూలు పార్టీ కాదు కదా. మరి వాళ్ళందరూ రావాలి, వాళ్ళందరూ సాయం చేయాలి కదా, చూడాలి కదా. ఎవరు రాలేదు. మొత్తం అయిపోయినాక ఈ రోజు మేము వస్తున్నాం, మేము చూస్తున్నాం, మేము పరామర్శించడానికి వచ్చినాం. ఏం పరామర్శిస్తారు వాళ్ళు వచ్చి? అంత అయిపోయినాక షో చేసుకోవడానిక. రేపు ఎలక్షన్లు ఉన్నాయి. ఏంటివి? కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, దానికోసమే కదా ఈ షో చేసేది. అంత ఎందుకు చేయాలి? మత కలహాలు. ఏమన్నా అంటే ఈమె క్రిస్టియన్, ఏమన్నా అంటే ఈమె మనకు పడదు, ఏమన్నా అంటే ఈమె మాట కాదు. ఇవ్వ ఇట్లాంటివన్నీ చేస్తారు. క్యాస్ట్ ఇన్కమ్ లలో క్రిస్టియన్ అని పెట్టిస్తారు. వాళ్ళకి ఏది ఇవ్వద్దని చెప్తారు. మరి ఎట్లా మేము బతికేది? మాకు ఎమ్మెల్యే ఉన్న మాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, హిందూస్ లేదు. అందరు బాయ్ బాయ్ అన్నట్లు ఉన్నాం, సమానంగా ఉన్నాం మేము. ఈ బీజేపీ వచ్చినాకనే మా ఇండ్లు ఇక్కడ ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం కొట్టుకోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం, కోట్లలో దాకా కూడా పోయినాం మేము. ఇది ఇంకొకటి బురద ఈడికి జారేది. బాగా తీయండి మీరు. బురద ఈడికి దిగబడేది ఈ ఏరియాలో. దిగబడితే మాకు ఏ ఒక్క బీజేపీ ఇంద్రసేనారెడ్డి ఉన్నప్పుడు చేయలేదు. అప్పుడు నేను చెప్తున్నా, నీళ్ళ ట్యాంకర్ కూడా రాలేదు. ఇదే ఎమ్మెల్యే దగ్గరికి ఆడోళ్ళని తిరిగి, 5 మంది ఆడోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళని తిరుక్కొని మొత్తం మొగోళ్ళని తిరిగి చేసి రోడ్లు చేపిసి కార్పొరేటర్ ఉండే, మాజీ కార్పొరేటర్ ఎండి అస్లాం గారు ఉండే, ఆయన వాళ్ళందరు కలిసి ఎమ్మెల్యేని అడిగి మాకు నీళ్ళు వేపించారు, మాకు కరెంట్లు వేపించారు, మాకు రోడ్లు వేపించారు, మాకు ఇలా ఇళ్ళలో నల్లాలు వస్తున్నాయంటే మా పనులు మేము చేసుకుంటున్నాం అంటే ఎవరు కారణం? బలాల కదా, మా బలాల సార్ కదా. మరి చేయమన్నట్టు అట్లా అందరినీ చేయమన్నాడు. ఎవరు వీళ్ళు? ఓట్ల కోసమా? డబ్బుల కోసమా? దేనికోసం ఈ తగాదాలు పెట్టేది? ఇప్పుడు నాకు ఎక్కడో జియగూడలు ఇస్తారు ఇల్లు. మరి నేను రేపు జిహెచ్ఎంసీ లో పనిచేస్తా. 5:30 వరకు నేను ఇక్కడ స్టాప్ లో ఉండాలి. నేను ఎట్లా ఉండాలి? 100 రూపాయలు పెట్టుకొని రావాలా ఆటోలో? మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు స్కూల్లో లేచినాం, వాళ్ళందరూ ఎట్లా చదవాలి? ఎడగబోయి ఉండాలి. అన్ని వసూలు కలిపి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి 20 తొవ్వకర 20 వేలు ఇస్తారంట. అవి బానే ఉన్నాయి, నేను అవి అంటలేను. వీళ్ళు ఏం చేసిరు అంటున్నా. ఆయన చేసింది మంచిదే ఉంది. వీళ్ళు ఏం చేసిరు? 25 వేల కోసం అడవికి పోయి ఉండాలా? మేము అలిచ్చ 2 లక్షల కోసం అడవిలో ఉండాలా? రాళ్ళ బోలలో ఉండాలా? ఊర్లో ఉండాలా? మేము ఈ సిటీలో వదిలిపెట్టుకొని రాళ్ళ బోలలో ఉండి ఏం పని చేసుకోవాలి? వీళ్ళు ఇచ్చే 2 లక్షలు ఎంతవరకు పని చేస్తాయి? మాకు ఎంతవరకు పని చేస్తాయి? కరోనా టైం అప్పుడు ఏలా
రాలేదు ఇక్కడికి. ఎవరొచ్చుండు, ఏ బీజేపీ వాడు వచ్చిండు, ఏ కాంగ్రెస్ వాడు వచ్చిండు, ఎవరొచ్చుండు? మా ఎమ్మెల్యే బలాల సారు బియ్యం ఇచ్చిండు మాకు, బట్టలు ఇచ్చిండు మాకు, కూరగాయలు ఇచ్చిండు మాకు, ఇంటింటికి డబ్బులు ఇచ్చిండు మాకు. కరోనాలో ఏ మాకు ప్రతి సారి మీరు ఎట్టున్నారు అమ్మాయి, ప్రతి వారం వారం తిరిగిపోయిండు మా ఎమ్మెల్యే సార్ ఇక్కడికి, మా బలాల సారు అందరు మనసులో తాలిండు. ఆయన వచ్చిండు, ప్రతి దానికి ఇట్లా ఫోన్ చేస్తే ఎత్తుతాడు. ఏ రైతు ఏ పగులైనా సరే ఇక్కడికి వచ్చి అందరిని చూసుకొని మంచిగా ఉన్నారా లేరా, మంచిగా ఉన్నారా బిడ్డలారా అని చూసుకొని మందలిచ్చి అందరికి సాయం చేసి పోతాడు. దళిత బంధు కూడా ఇచ్చిండు మాకు, కార్లు ఇచ్చిండు. ఎంత ఆయనకు ప్రేమ, ఇంత మంది మీద హిందువులు అని కూడా చూడాడు ఆయన. ఆయన అందరిని మంచిగా చూస్తాడు. అందుకని 4 సార్లు గెలిచిండు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ 4 సార్లు గెలిచిండు. ఎందుకు గెలిచిండు? ఆయన మంచి పనులు చేయడం వల్లనే గెలిచిండు. మరి ఆయన ఏరో ఇట్లా మా వీళ్ళు తెలుగులు వీళ్ళు హిందూసులు అని అనుకోలే, అనుకుంటే వస్తున్నా రాకపోవు కదా. మరి 20 ఏళ్ళు పరిపాలన చేస్తున్నా, ఎట్లాంటి పరిపాలన చేస్తే వస్తుండే ఆయన? ఏ రోజు కూడా నీళ్ళు వచ్చి వాటర్ వస్తే కూడా అన్నం పొట్లాలు చేసుకుని వండుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోయేది పంచిపెట్టిండు సారు. మరి ఆ రకంగా చేసిన ఎమ్మెల్యే సారు ఇవాళ వీళ్ళు వచ్చి సో చేసుకొని వస్తారు. వీళ్ళు ఏం చెప్పరు, ఈడ ఇల్లు వస్తాయి, ఆడ ఇల్లు ఇవాళ ఎట్లాగే ఇల్లు పోతాయి, తీసే తీస్తూనే ఉంటారు. బఫర్ జోన్ వస్తుంది, ఎఫ్టీఐలు వస్తాయి, అన్ని పోతాయి. ఎట్లా పోయేటే కదా మనం సో చేసిపోదాం, మనం ఇక్కడ సో చేసిపోదాము, తిరిగిపోదాము. ఏంటంటే బీజేపీ వాళ్ళు రాలేదన్నట్టుగా, కాంగ్రెస్ వాళ్ళు రాలేదన్నట్టుగా, వచ్చినవా పోయినవా ఇట్లా వచ్చారు. ఈ బజార్ తిప్పి ఆ బజార్ తిప్పి పోతారు. చెప్పేది లేదు, చేసేది లేదు, ఇచ్చేది లేదు, ఏమొచ్చేది లేదు. ఇదంతా లేబర్ మీదనే నడుస్తుంది తప్ప పెద్దల మీద రాదు. బిల్డింగ్ లో బొమ్మను దమ్ముంటే బిల్డింగ్ లో బొమ్మను, లేబర్ ఏంటంటే అడ్డగోళంగా ఉన్నారు. ఏం చెప్తే అది వింటారు. ఎన్నికల 500 ఇస్తే అటు ఓటేస్తారు, ఇటు ఓటేస్తారు అంటారు. మా బస్సులో శాలివాన్ అంబేద్కర్ బస్సు బలాల అడ్డ ఇది. ఈ బలాల అడ్డలో ప్రతి ఒక్కరు పిలగానికి చిన్న పోరగాన్ని అడిగిన, అరే మీ పార్టీ ఏంటంటే ఎంఐఎం, మీ సార్ ఎవరు, మీ టైగర్ ఎవరు అంటే బలాల సార్ అని చెప్తారు. ఎవరైనా అడుగురు మీరు, వీడియో కెమెరా తీసుకొని పోరి. ఇవాళ ఎవరైతే బీజేపీ పార్టీలు ఉన్నారో వాళ్ళని కూడా అడగండి, ఎంఐఎం చేపట్టి బలాల సార్ చేపట్టి నేను ఈ రోజు నీ గడ్డ మీద ఉన్నా, లేకపోతే నేను ఈ పొజిషన్ ఉన్నంటే ఎంఐఎం అని బల్ల గుద్దుకొని చెప్తారు వాళ్ళందరూ. ఈ రోజున పార్టీ మారి అది చేసి ఇది చేసి అన్ని దొబ్బి అన్ని చేసుకొని ఈ రోజున నాది ఇది నాది అని షో చేస్తే రాజకీయం వస్తారు మీ దగ్గర. రాజకీయం రాజకీయం మాకు హెల్ప్ చేయాలనుకొని వచ్చిన వాళ్ళు జెండా వేసుకొని వస్తారా? మాకు హెల్ప్ చేయాలనుకొని వచ్చిన వాళ్ళు జెండా వేసుకొని వస్తారా? గుడి గోపురాల గురించి మాట్లాడతారా? ఏం ముస్లిం హిందూ క్రిస్టియన్ అని ఏమైనా ఇలా ఇటువంటి ఏమైనా బయట పెడతారా? మా కోసం హెల్ప్ చేసి చోడు ఎట్టొస్తాడు, నార్మల్ గా వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందమ్మా, మీకేమైనా కష్టం ఉందా, సష్టం ఉందా, మీకేమైనా తక్కువైన బియ్యం కావాలా, నూనె కావాలి, ఉప్పు కావాలని అడుగుతారు. ఇటువంటి కండవలు వేసుకొని షో చేసి రోడ్ల మీద తిరిగితే ఎంఐఎం ఎవరైనా తిరుగుతుండా? ఎవడన్నా వచ్చిండా? ఎవడన్నా వచ్చిండా? మీకు తెలుసు, అందరికి తెలుసు, ఎంఐఎం మాది ఇది, ఎంఐఎం అడ్డ ఇది, బలాల అడ్డ ఇది. ఎవడని రాని, ఎవడొచ్చినా అట్ట తిరిగిట పోవడం తప్ప, ఎవడు ఓటేని ఓటేపోని. ఇది ఎంఐఎం బలాల సార్ చేయబట్టి ఇదంతా నడిచింది. డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే సార్ వచ్చి ఒకవేళ మీకు సరే డబుల్ బెడ్రూమ్ పోమంటే పోతారమ్మా? ఆయన ఏం చెప్తాది, ఆయన ఏం చెప్తాది, ఆయన అట్ట, ఆయన అడ్డ, ఆయన ఏం చెప్పినది? ఇవన్నీ ఇన్ని తీసేస్తారమ్మా, మేము బలాల కడికి పంపిస్తున్నా పో అంటే పక్క పోతాం సంతోషంగా. పిల్ల ఆయన చిన్న పిల్లగాడు పోయినా గానీ ఆయన హెల్ప్ చేస్తాడు. నా స్కూల్కి ఇబ్బంది అవుతుంది సార్ అని ఆయన చెప్పినా గానీ నీకు ఎక్కడ చదువుతామంటే అక్కడ అంటే అక్కడ ప్రతి ఒక్కటి సోర్స్ మాకు ఏర్పాటు చేస్తాడు. ఆయన మా దేవుడు, మా టైగర్, ఆయన ఏ పార్టీ పీకలేడు ఆయన్ని, అదే టార్గెట్. అలా కొంతమంది వెళ్ళిరంట డబుల్ బెడ్రూమ్ ఏరి అక్కడ వెళ్ళము నా వాటర్ లేవన్నా, వాటర్ లేవు. 7:30 ఓపెన్ చేస్తారు, హాఫ్ అన్ అవర్ ఉంచుతారు. ఆ లిఫ్ట్ లో వెళ్ళాలన్నా కూడా ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్న వాళ్ళు మీరు లిఫ్ట్ ఎక్కద్దు, మీరు అక్కడ నడవద్దు, మీరు ఇట్లాగే వెళ్ళాలి అట్లా వెళ్ళాలని అంటారు. అక్కడ చాలా మంది ఇబ్బంది అయిపోతుంది, గొడవలు అవుతున్నాయి, చాలా మంది కూడా రూట్ గా మాట్లాడతారు. లిఫ్ట్లు కూడా కొన్ని ప్లేస్ లో ఆన్ చేయట్లేదు, కొంచెం నీళ్ళకి ఇబ్బంది ఉంది బాగా. ఇక రాను పోని యాక్చువల్ పిల్లలు అందరు ఇక్కడ చదువు, మేము పని కానీ నా డ్యూటీ కానీ డైలీ రాను పోవడానికి 200 వస్తుంది. నాకు వచ్చి జీతం 16,000, నేను కాలి ఖర్చు నాకు నెలకు వచ్చి 6,000 నుంచి 7,000 దాకా అయిపోతుంది. అది ఇద్దరు వాడపిల్లలను పెట్టుకుని మేము బతకాల్సిన పరిస్థితి అన్నా. స్కూల్ కానీ ఇక్కడే ఉంటారు, లేదండి ఇక్కడ డైలీ వస్తున్నాను, మార్నింగ్ వస్తున్నాను, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాను. అట్లా అవుతుందండి పరిస్థితి, చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇది 25,000 ఇప్పిస్తానని ఇస్తున్నారా? లేదండి, ఇప్పిస్తామని చెప్పి ఇప్పటికి చాలా రోజులు అవుతుంది, అదే లేదు. 2 లక్షలు ఇస్తామని చెప్పి చెక్ ఇచ్చినారా? చెక్ కూడా ఏం లేదండి. 2 లక్షల స్కీమ్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిండు. 2 లక్షలు ఎవరికి ఇస్తుండు?
25,000 అంటే వదిలేయి ఆ జీహెచ్ఎంసీలు చూసుకుంటే అయిపోయింది 2 లక్షల స్కీమ్ అట ఎవరైతే ఇప్పుడు ఈ రోజులలో డ్వాక్రా మహిళా మండలి లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఆడవాళ్ళు అందరు మహిళా మండలి డ్వాక్రాలు ఉన్నోళ్ళే ఆడికి పోతే ఏమంటారు అంటే మహిళా మండలి డ్వాక్రా మహిళలు ఎవరైతే లేరో వాళ్ళకి 2 లక్షలు ఇస్తా అంటాడు మరి ఇప్పుడు అందరూ డబుల్ బెడ్రూమ్ పేదరికంగా పోయి అందరూ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాం 2 లక్షలకి స్కీమ్ కోసం అందరూ ఆశపడి ఉన్నారు నువ్వు మహిళా మండలి ఉన్నావు నీకు లేదు నువ్వు మహిళా మండలి నీకు ఎవరు ఇవ్వాలి లేని వాళ్ళు ఉన్నారు ఎవరు లేని చూస్తే ఒక్కళ్ళు ఉంటారు 10 మంది 20 మంది పోతే ఒక్కళ్ళు ఉంటారు డ్వాక్రాలు లేని వాళ్ళు వాళ్ళకే హెల్ప్ తప్ప యువతలకి ఏ హెల్ప్ లేదు అది జరిగేది నీళ్ళ ప్రాబ్లం ఉంది అన్ని ప్రాబ్లం ఉన్నది మేము జర్నీ కూడా పిల్లల చదువులు ఇక్కడ ఉన్నాయి మేము తిరగడం రావడం పోవడం అంత చాలా ఇబ్బందిగా ఉన్నది అది వాళ్ళకి కూడా గవర్నమెంట్కి తెలుసు ఉన్న వాళ్ళు కూడా బఫర్ జోన్లో ఏం పంపిస్తారు ఏం చేస్తారు కూడా వాళ్ళు కొంచెం ఆలోచించాలని మా ఆయన అన్నది ఇంట్లో ఒక్కొక్కరు